రజని గారు, ఒక మహిళగా జరుగుతున్న వ్యవహారాలు చూస్తే ఏమనిపిస్తుంది? ముఖ్యంగా రాజకీయంలో నీ నా అనే భేదాలు లేవు, తన అన మన అనేది అసలే ఉండదు అంటూ ఇందాక తులసిరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో తండ్రినే లెక్క చేయలేదు, చిన్నాయన్నే అడ్డొచ్చినాడని పక్కకు పెట్టినాడు. మరి చెల్లి పరిస్థితి ఏంటి అంటే, ఇందాక సార్ చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీని చూసి వణుకుతున్నాడు. ఒరిజినల్ కాంగ్రెస్కి డూప్లికేట్ కాంగ్రెస్కి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంటుంది. ఆయన ఆదర్శాలు నచ్చి ఎవడు పార్టీలోకి రాలా. తండ్రి శవ రాజకీయం చేసి కాంగ్రెస్ ఇతన్ని తండ్రి చనిపోయాక కూడా అదే కాంగ్రెస్లో కొనసాగిస్తే ఉప్మాలో కరేపాకు తీసినట్టు తీసి పక్కన పడేసిద్ది. ఇతను సిబిఐ కేసులు ఉన్నాయి, నిజాయితీ పరులున్నాయి, కాంగ్రెస్ ఎంకరేజ్ చేసిద్ది. ఇతను దేనికి సరిపోడు, ఇక ఎప్పటికీ ముఖ్యమంత్రి అవ్వలేడు అన్న ఒకే ఒక్క కాన్సెప్ట్తో ఇతను బయటకు వచ్చి బెదిరిచ్చాడా, భయపెట్టాడా, సంచులు ఇచ్చాడా, లేకపోతే సూట్ కేసులు మార్చాడా తెలియదు. కానీ పాపం తప్పని పరిస్థితుల్లో కొంతమంది కాంగ్రెస్ ఆదర్శాల కోసం అంటూ వచ్చారు. సో కానీ ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ వచ్చేటప్పటికి ఊపిరి పీల్చుకో మహిష్మతి అనే ఒక కాన్సెప్ట్తో మళ్ళీ ఎక్కడి వాళ్ళు అక్కడికి మేము వెళ్ళిపోతున్నాం, మేము తప్పు చేసాం, ఆ రోజు ఆ పరిస్థితుల్లో వచ్చామంటూ మళ్ళీ సొంత ఇంటికే అంటే సొంత గుటికే వస్తున్న పరిస్థితి. ఇకపోతే ఒక మహిళగా షర్మిలమ్మ గారి గురించి మాట్లాడుతున్న విధి విధానాలు చూస్తే, నిన్నటిదాకా నా సోదరి జగనన్న వదిలిన బాణము అంటూ కొన్ని వేల కిలోమీటర్లు ఏ ఆడబిడ్డ ఏ రాజకీయ పార్టీ చేయలేనిది ఒక ఆడబిడ్డ చేసింది. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఏంటంటే, వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసులో షర్మిలమ్మ ఒక సాక్ష్యంగా చెప్పిన పదం, చిన్నాయన వచ్చినాడు చనిపోయే ఒక నెల ముందు బెంగళూరుకి, వచ్చి అమ్మ నువ్వు కడప ఎంపీగా పోటీ చేయాలా, ఆ అవినాష్ రెడ్డి చేయడానికి వీల్లేదు, వాడు దొంగ, వాడది వాడిది అంటూ అంటే ఆ పిల్ల వణికిపోయింది. అరే, వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఆడబిడ్డ, అనర్గళంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టిన ఆ తల్లి, అన్న పేరు చెప్తే చిన్నాయనా అన్నకు తెలిసిందా, అన్నకు చెప్పినావా, అన్న ఊరుకుంటాడా అని కంగారు పడుతుందంటే వాట్ డూ మీన్ దట్? అంటే రాజకీయంగా నాకెవ్వరు అడ్డం రాకూడదు, రానివ్వను అనే కాన్సెప్ట్ ఎప్పుడూ ఉంది. తండ్రి ఎలా చనిపోయాడో ఆ బిడ్డకి, ఏదైతే విజయమ్మ గారికి తెలియదా? చిన్న ఆయన ఎందుకు నరకబడినాడో వాళ్ళకి తెలీదా? సో ఆ మాటకే వణికిపోయిందంటే, 175 సీట్లలో పోటీ చేశారు, 151 చోట్ల గెలిచారు, ఒక్క సీటు కూడా చెల్లిని ఎందుకు నుంచోబెట్టలా? ఓడిపోతే ఓడిద్ది, గెలిస్తే గెలిచిద్ది, ఆ పులివెందలు దాటి బయటికి ఎందుకు రావు? అసలు ఆడపిల్లని వెళ్ళే చోట సెక్యూర్గా ఉంచాలా? మనం ధైర్యంగా మొగోళ్ళకి బయటికి వెళ్ళాలన్నప్పుడు పులివెందులు ఆడబిడ్డను ఎందుకు నుంచోబెట్టలేకపోతున్నావు? నీ తల్లిని ఎందుకు వైజాగ్లో నుంచోబెట్టావు? వాట్ యు మీన్ దట్? ఏంటంటే రాజకీయంగా తల్లిని చెల్లిని ఎదగనివ్వకూడదు అన్న కాన్సెప్ట్ ఇప్పుడు కదండి, వివేకానందరెడ్డి గారు బతికున్నప్పటి నుంచే వాళ్ళకి ఆ భయం ఉంది. ఏమైనా చేస్తాం, ప్రచారమైనా చేస్తాం, అన్న కోసం సాష్టాంగ నమస్కారం చేస్తాం, పొరులు దండాలు పెడతాం, కానీ ఒక్క సీటు కూడా అడిగే ధైర్యం లేదు. ఈరోజు ఆంధ్రాలో ఆడబిడ్డలందరికీ జగన్ మామయ్య. మరేంటది, సొంత మేనమామగా బాధ్యతలు నిర్వహించాల్సినటువంటి ఆ నిశ్చితార్థం దాంట్లో సెకండ్ కూడా నించోకుండా వెళ్ళిపోయాడు, గెస్ట్ రోల్ కంటే దారుణంగా పోషించాడు అంటే దెర్ ఇస్ నో రిలేషన్ అనుకోవచ్చు. సరే, రిలేషన్ అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు. రాజకీయానికి వస్తే ఎవరిని ఎదగనివ్వలా. తండ్రి కూడా ఖండించడం బిగించేశాడు, నీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది, నీ పర్సనల్ విషయాలు, నీ కబ్జాలు, నీ విషయాలు ఇవన్నీ మానుకో, లేకపోతే నీకు నాకు విభేదాలు వస్తాయి, అది బయటికి పబ్లిక్ చేయాల్సి వచ్చింది అని. సో రిలయన్స్ ఓడితో టైఅప్ పెట్టుకో పెట్టుకో అని ప్రెజర్ చేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. పెట్టుకుంటే నాకు చాలా ఇబ్బందులు ఉంటాయి, అలా పెట్టుకోవడానికి వీల్లేదన్నది ఎవరండి? వైఎస్ రాజశేఖర రెడ్డి. మరి ఈరోజు రిలయన్స్ ఓడే కారణం, రిలయన్స్ ఓడే కారణం అని ఆ రోజు ఎత్తుచూపి ఈరోజు పరిమళత్వానికి సీటు ఇచ్చి నువ్వు పత్యాపారం చేస్తూ ఉంటే రాజకీయం కోసం తండ్రి చావుకి కారణమైన వాడివి అని ఎందుకు అనుకోకూడదు? చిన్న ఆయన మళ్ళీ ఏం చెప్పాడు, నువ్వు గనక ఇదే విధానాలతో ఉంటే కాంగ్రెస్ని మళ్ళీ ఆంధ్రాలోకి తీసుకొస్తా, ఎలా తీసుకురావాలో నాకు తెలుసు అని అన్నాడేమో. ఆ రోజు అవినాష్ రెడ్డికి కూడా సవాల్ విసిరారు వివేకానందరెడ్డి గారు, నేను బతికుండగా నిన్ను రాజకీయం చేయలేను, చెయ్యనివ్వను అని. నువ్వు బతికున్నప్పుడయ్యా సంగతి అంటూ ఏ ఎయిట్గా ఉన్నాడు ఆ మనిషి. ఈరోజు షర్మిలమ్మని తీసుకురాలేదు ఎంక్వైరీకి, సిబిఐ విజయమ్మని తీసుకురాలేదు. అరే, మీరు రాసిన బుక్ ఏదో ఉంది, నారాయణసుర రక్త చరిత్ర. అరే, కనీసం చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ను ఎవరిని దేలా? మరేంటమ్మా, మీ కుటుంబ కథాచిత్రం మీ చుట్టూనే తిరుగుతుంది, అవినాష్ రెడ్డి గారు నాన్నగారు, లేకపోతే భారతిరెడ్డి గారు సాక్ష్యంగా చెప్పి బతికుంటుంటే పాపం ఈసీ గంగిరెడ్డి గారు కేసుకి ప్రాణం పోసేవారు. ఆయన లేడు, మరి ఎందుకు లేడు మాకైతే తెలియదు. అదే రకంగా వాళ్ళ ట్రావెలింగ్ చేసినటువంటి డ్రైవరు, పాపం లాంగ్ జర్నీ చేసి వచ్చారు సతీ సమేతంగా, అదేదో ఫ్యామిలీ టూర్లాగా, కంగారు కంగారు లేదు. మేనిఫెస్టో సమయంలోనే విషయం తెలిసిందంట.
అండ్ వివేకానంద రెడ్డి ఈజ్ నో మోర్ అంట, ఈయన మరి ఆపరేషన్ చేసి బయటకు వచ్చాడు ప్రశాంతంగా నో మోర్ అని చెప్పడానికి. ఏమాత్రం కంగారు లేకుండా ఆ రోజు మేనిఫెస్టో రూపొందించారా, వీడియో కాల్లో లైవ్ ఏదైనా చూసారా? ఎందుకంటే గూగుల్ టేక్అవుట్ ప్రకారం అందరి వాట్సాప్ ఆన్లో ఉంది. సో దాన్ని బట్టి కదా దొంగలు పట్టుకుంది. సో ఇటువంటి డౌట్స్తో ఇన్ని రోజులు ఆంధ్రాలో అడుగు పెట్టడానికి షర్మిలమ్మ భయపడింది. ఈరోజు బలమైన కాంగ్రెస్ని భుజానేసుకొని నాకేమీ కాదు, మా అన్న నన్నేమీ చేయలేడు అనే ధైర్యంతో వచ్చిందే కానీ గజ గజ వణుకుతున్న తరుణం లేకుండా ఉండదండి. ఎందుకంటే నిన్నటి రోజు విజయవాడలో ఆవిడ ప్రసంగం ఇచ్చినప్పుడు జగన్ రెడ్డి అనుకుంటా ఎన్ని ప్రస్తావనలు చేసినా కానీ ఎక్కడ కానీ పర్సనల్గా ఒక్క మాట కూడా అల్ల. నీ వివేకానంద రెడ్డి గారి గంటగొడ్డల కేసు గురించి ప్రస్తావించిందా, నాయన ఎలా చనిపోయినాడో నాకు తెలుసు అన్నా అని అనిందా? లేదు, కేవలం రాజకీయంగా అమరావతి ఏం చేసినావు, పోలవరం ఏం చేసినావు, క్రిస్టియాలిటీ ఏం చేసినావు, నువ్వు క్రిస్టియన్ అయితే నిజంగా బైబిల్ని గౌరవించేవాడవైతే కోడికత్తి సీనుకు క్షమాపణ ఎందుకు చెప్పలేదని కూడా అనలా. క్రిస్టియన్ల మీద దాడులు జరుగుతున్నాయి, నువ్వేం చేస్తున్నావు, నువ్వు క్రిస్టియన్వేనా, లేకపోతే రాష్ట్రం అప్పుల పాలైపోయింది, ఏం చేసావు ఈ 4.5 ఏళ్లలో 5 ఏళ్లలో ఏం చేసావు చెప్పు అని నిలదీస్తున్న అడుగున దృశ్యం, ఆ జగనన్న విసిరిన బాణం మళ్ళీ ఆయనకే గుచ్చుకోబోతుందా, లేకపోతే రాజన్న బిడ్డల్లో కలకలం రేగిందా? నిన్న మొన్నటి దాకా రాజన్న బిడ్డ అన్న నువ్వు ఈరోజు నువ్వు గనక రాజన్నకు పుడితే అనే పదం వాడితే ఏమి ఇద్దరు వేరువేరుగా పుట్టారింది, ఒక తల్లి రక్తం కాదా, ఒక తండ్రి రక్తం కాదా? సో మీ గొడవలు వచ్చినప్పుడు మాత్రం వేరువేరు. ఆ రోజు మీరు బయటకు వచ్చి పాదయాత్రలో మీ తల్లి చెల్లి పాపం మీ బావగారు అనిల్ గారు ప్రార్థనలు ఇవన్నీ రామ్ గోపాల్ వర్మ సినిమాలో కూడా పెట్టలేదండి పాపం, కర్మ కాకపోతే. సొంతగా భారతి ఏదో అడిగిందట భారతి గారి కోసం వీళ్ళు సీఎం అయిపోయాడట. మరి వీళ్ళ పడ్డ కష్టం అండి, సినిమాలో వీళ్ళిద్దరే కనపడ్డారు. మరి ఆ తల్లి పడ్డ కష్టం, ఆ షర్మిలమ్మ పడ్డ కష్టం, క్రిస్టియాలిటీ ఓట్లు తీసుకురావడం కోసం అనిల్ గారు చేసిన ప్రార్థనలు ఇవన్నీ పక్కదోబట్నియా? సో రాజకీయం కోసం ఏవైనా చేయగల సమర్థుడు ఈసారి ఎలక్షన్స్ కూడా మీరు అనుకున్నంత తేలిగ్గా ఉండదండి. చివరి వరకు జగన్మోహన్ రెడ్డి జెండా పడిపోకుండా కాపాడుకునే ప్రయత్నంతో ఏమైనా జరగచ్చు, ఏ ప్రాణమైనా పోవచ్చు. రాజకీయాన్ని వదులుకుంటే జీవితాంతం ఆయన ఉండేది సిబిఐ వల్ల చెరసాల్లోనే. సో ఖచ్చితంగా చివరి వరకు ప్రయత్నం చేస్తాడు. దానికోసం తల్లిని చిన్నాయిని లెక్క చేయనోడు, చెల్లిని లెక్క చేస్తాడు, చూడాలి.